మన యొక్క ఉద్దేశము మనము దేవుని వెంబడించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం వెంబడిస్తున్నాం. చాలామంది వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి వారు ఎవరిని వెంబడిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, బిడ్డలైనటువంటి వారు కూడా వాళ్ళ వారిని ఆ దేవుడిని ఆరాధిస్తారు, అది మనం చూస్తూ ఉంటాం. కానీ చాలామంది భక్తులైనటువంటి వాళ్ళు, చాలామంది సరైనటువంటి నిజమైనటువంటి దేవుడు ఎవరనేటువంటి అన్వేషణ చేసి వారు యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు అనేటువంటిది కనుక్కున్నారు. అందులో సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు తనకు అనేక మంది అనేక రీతులుగా చెప్తున్నప్పుడు తను తనంతటికి తనే నిజమైనటువంటి దేవుడు ఎవరు అని తను అన్వేషించినాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క గదిలోకి వచ్చి, నేనే నిజమైనటువంటి దేవుడను, నేను మీ కొరకు నీ కొరకు మరణించి తిరిగి లేచినాను అనేటువంటిది ప్రభువారు చెప్పినప్పుడు తనను వెంబడించడం, తను యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం అనేటువంటిది స్టార్ట్ చేసినాడు. అంతం వరకు తను దేవుని వెంబడించిన వాడుగా, అనేక మందికి దేవుని చూపించినటువంటి వాడుగా సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడి గురించి మనందరికీ తెలుసు. అయితే ప్రిమిట్ వరడ మన యొక్క ఉద్దేశము, మన యొక్క ఆశ ఏంటంటే మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లయితే మనము నిత్యమైనటువంటి మోక్షంలోకి వెళతాం అనేటువంటిది మనందరికి తెలుసు. అలాగనే అనేకమైనటువంటి గ్రంథాల్లో అనేక మంది వారి యొక్క గ్రంథాలు చెప్పేటువంటిది కూడా ఏంటంటే మోక్షానికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది ఏంటంటే నేనే మార్గమును సత్యమును జీవమును అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు. ఆయన ఒక్కరే ఆ మాట చెప్పినారు. ఆయనను వెంబడించేటువంటి వారు నిత్యమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలోకి అందరూ కూడా చేరతారు. అయితే ప్రిమిట్ వరణ కొంతమందికి కొన్ని డౌట్స్ అనేటువంటిది వస్తూ ఉంటాయి. ఏంటంటే ఏదో వెళుతున్నాం కదా చర్చికి, లేదంటే ఏదో ఆరాధిస్తున్నాం కదా, వెళ్తామో లేదో అనేటువంటి కొంత డౌట్ అనేటువంటిది కొంతమందికి ఉంటూ ఉంటుంది. అట్లాగనే యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడా కాదా అనేటువంటిది కూడా కొంతమందికి రకరకాలైనటువంటి డౌట్స్ అనేటువంటిది, వారికి వచ్చేటువంటి సమస్యలను బట్టి, అనారోగ్యాలను బట్టి, కష్టాలను బట్టి అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారా అనేటువంటివి, ఆ డౌట్స్ అనేటువంటిది మనకి ఒకసారి మనం అనేటువంటి మనకు వస్తూ ఉంటాయి. అయితే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలో కనుక మనం చూసినట్లయితే పాత నిబంధన యొక్క సారాంశం అంతా కూడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వస్తారు అనేటువంటిది పాత నిబంధనలో చెప్పబడింది. ఎక్కువ ఇశ్రాయేలు వారు ఎలాగునా వారు బానిసలుగా వెళ్ళినారు ఐగుప్తు దేశంలో, వాళ్ళ తర్వాత కనాన దేశంలోకి వెళ్ళినారు అని ఇశ్రాయేల్ గురించి ఎక్కువ పాత నిబంధనలో ఉంటుంది. అయితే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వస్తారు, ఆయన రక్షకుడికి లోకానికి వస్తారు, మన పాపములను ఆయన భరిస్తారు, మన కొరకు ఆయన రక్తాన్ని చిందిస్తారు అనేటువంటిది పాత నిబంధనలోనే అది రాయబడింది. మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే యెషయా భక్తులైనటువంటి వాడు కానీ, జకరయ్య కానీ, చాలామంది భక్తులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు అనేటువంటిది రాసినారు. ఆ ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు వారు అనేటువంటి ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చినారు. అయితే ఆయన చెప్పేటువంటిది ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఆయన ఈ లోకానికి వచ్చినారు. అలాగనే దేవునికి వాక్యం చెప్పేటటువంటిది ఏంటంటే కొత్త నిబంధనలు చెప్తుంది ఏంటంటే, అలాగనే పాత నిబంధనలు కూడా చెప్పబడింది యేసుక్రీస్తు ప్రభు వారు మరలా రెండవసారి లోకానికి ఆయన వస్తారనేటువంటిది. ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, మనం చివరి దినాల్లో ఉన్నాము, అవును బైబుల్ చెప్పేటువంటి రీతిలోనే అంత్య దినాల్లోనే మనం ఉన్నాము అనేటువంటిది మనుషులందరికీ ఒక గ్రహింపులోకి వస్తున్నట్టు వారుగా ఉన్నారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి వచ్చినారు ఈ లోకానికి, ఆయన మరలా ఈ లోకానికి ఆయన రాబోతున్నారు. ఆయన మనకు ఒకసారి డౌట్స్ రావచ్చు, ఆయన వస్తారేమో రారేమో, లేదంటే ఏదో చెప్తున్నారు కదా. చాలా కాలం నుంచి మనం వింటున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులైనటువంటి వారికి చెప్పినారు, నేను వస్తాను, నేను మీ కొరకు ముందుగా నేను వెళుతున్నాను, మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధం చేస్తాను, మరలా మిమ్మల్ని మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు. ప్రిమిట్ వరడ ఒక్కటే మనం గ్రహించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు. ఆయన తనంతటకు తానే ఆల్మోస్ట్ 15 సార్లు రెండవ రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభు వారు తన మాటల్లోనే ఆయన చెప్పినటువంటి ఆయనగా ఉన్నారు. నేను మరలా వస్తాను, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాను,
నేను ఇలా వస్తాను అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పినారు. ఇంకొకటి మనం ఆలోచన చేసినట్లయితే కొంతమందికి వచ్చేటువంటి డౌట్స్ని బట్టి నేను చెప్తున్నా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి విషయంలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క యోహాను సువార్తలు 20:7 చెప్తారు. ఆయన యొక్క మీరు బైబిల్స్ను చూసినట్లయితే ఒకసారి మీరు చూడండి, ఒకసారి యోహాను సువార్త 20:7 కనుక మనం చూసినట్లయితే ఆయన యొక్క వస్త్రముల గురించి మనం చూసినప్పుడు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి యుండుటయు చూచెను. ఇక్కడ దీ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 100% ఆయన వచ్చేటువంటి దేవుడు. చూడండి, ఆయన యొక్క సమాధిలో నుంచి 3వ దినాన్ని తిరిగి లేచినారు. ఆ విషయం మన అందరికీ తెలుసు, లేఖన వాళ్ళు చెబుతున్నాయి. ఆయన 3వ రోజున తిరిగి లేచేటువంటి దేవుడు. సృష్టిలేటువంటి వారికి కనపడినారు, 40 దినాలు ఆయన కనపడేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తాం ఏంటంటే, ఆయన 100% వచ్చేటువంటి దేవుడు అని. ఒక విధంగా ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసేటువంటిది ఏంటంటే, ఆయన యొక్క బట్టలన్నీ కూడా వేరే చోట పెట్టున్నాయి, కానీ ఆయన యొక్క రుమాలు మాత్రము అది ఫోల్డ్ చేసి మరొక ప్లేస్లో అది పెట్టబడింది. ఎందుకు ఇలా పెట్టినారంటే దాని విషయం మనం ఆలోచన చేసినట్టయితే, హెబ్రీయులైనటువంటి వారు ఇస్రాయేల్ ప్రజెట్టు వారి యొక్క ఆచారాల ప్రకారం ఏం చేస్తుంటారంటే, ఇస్రాయేల్ ప్రజెట్టు వారు ఒక యజమానుడు ఒక సేవకుడు ఉన్నప్పుడు, అంటే యజమానుడు భోజనం తినేటువంటి సమయంలో, యజమానుడు బల్ల మీద కూర్చునేటువంటి సమయంలో సేవకుడు వచ్చి భోజనాలు అన్నీ కూడా దాని మీద సర్వ్ చేయటం అనేటువంటిది, పెడతాం అనేటువంటిది ఆనవాయితీ. మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. భర్త ఆయన భోజనం చేసే టైంలో భార్య వచ్చి మనకి భోజనం అనేటువంటిది దాని మీద టేబుల్ మీద పెడతాం, మనకు వడ్డించడం అనేటువంటిది మనకు ఆనవాయితీ. హెబ్రీలేటువంటి వారికి, యూదులేటువంటి వారికి ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే, వారు భోజనం చేసే టైంలో సేవకుడు వచ్చి అక్కడ బల్ల దగ్గర ఉంటుంటాడు. ఎలా ముందుగా సేవకుడు ఆ బల్లనంతటి కూడా ప్రిపేర్ చేస్తారు, దాని మీద ఏమేమి పెట్టాలి, ఏమేమి భోజనం, తను తయారు చేసేటువంటి అన్ని వస్తువు అన్ని భోజనాలను కూడా దాని మీద సిద్ధం చేస్తాడు. సిద్ధం చేసిన తర్వాత తను చేసేటువంటి పని ఏంటంటే, అతను యజమానుడు బల్ల దగ్గర కూర్చున్న తర్వాత సేవకుడు దూరాన్ని నుంచి నిలబడి చూస్తూ ఉంటాడు. తను ఎప్పుడైతే యజమానుడు గనక అంతా భోజనం చేసేసిన తర్వాత, నార్మల్గా మనం కూడా చేస్తాం, భోజనం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ రుమాలన దాని మీద మనకు ఉండేటువంటి ఒక ఖర్చీఫ్ అనేటువంటిది అక్కడ మనం హోటల్స్లో కూడా పెడతారు, మన డైనింగ్ టేబుల్స్లో కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. ఆ రుమాలతో తీసుకుని ఏం చేస్తామంటే చేయి తుడుచుకుంటాం, తర్వాత దాన్ని మనము మూతి కూడా తుడుచుకుంటాం. ఆ హెబ్రి యూదులేటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, వాళ్ళందరికీ కూడా గెడ్డాలు పెట్టుకుంటారు. వాళ్ళు చక్కగా ఈ యొక్క రుమాలతో వాళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని మూతిని చక్కగా అలా తడిగి ఉన్నటువంటి చేతిని అంతటిని కూడా తుడుచుకుంటాం అనేటువంటి జరుగుతుంది. అయితే ఎప్పుడైతే యజమానుడు చక్కగా దాతను తినేసిన తర్వాత ఆ యొక్క రుమాలతో దాన్ని తుడిసేసుకున్న తర్వాత ఆ యొక్క రుమాలను ఆ టేబుల్ మీద పెట్టేసేసి అతను వెళ్ళిపోయినట్లయితే, అప్పుడు సేవకుడు వచ్చి తను చేసేటువంటి పని ఏంటంటే, నా యజమానుడు తిన్నటువంటి భోజనము, నా యజమానుడు యొక్క మీల్స్ అనేటువంటిది, అంటే తినటం అనేటువంటిది, భోజనం చేయటం అనేటువంటిది అయిపోయింది అనేటువంటిది సేవకుడు గ్రహించి ఆ యొక్క టేబుల్ని అంతటిని కూడా క్లీన్ చేయటం అనేటువంటిది వాళ్ళకి ఆనవాయితీ, వాళ్ళ యొక్క ఆ యొక్క వ్యవహారం అంతా కూడా అలా జరుగుతుంది. అలాగనే ఒకవేళ ఈ మధ్యలో ఏదన్నా యజమానుడికి ఏదైనా పని వచ్చినప్పుడు, అతను భోజనం చేస్తూ సడన్గా అతనికైనా పని వచ్చినప్పుడు, అతను చేసేటువంటి పని ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ రుమాలను అతను అలాగనే ఫోల్డ్ చేసేసి అతను వెళ్ళిపోతాడు. అప్పుడు సేవకుడు అనుకునేటువంటిది విషయం ఏంటంటే, సేవకుడు ఏం గ్రహిస్తాడంటే, నా యజమానుడు భోజనం చేయటం అనేటువంటిది కంప్లీట్ అవ్వలేదు, నా యజమానుడు మరలా వచ్చి తన భోజనం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సేవకుడు అక్కడే వెయిట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినారు. ఆయన సమాధి వేయిన తర్వాత, సమాధి అయిన తర్వాత ఆయన యొక్క రుమాలను ఆయనే ఫోల్డ్ చేసి అక్కడ పెట్టినటువంటి ఆయనగా ఆయన ఉన్నారు. ఆయన వేరే వస్త్రాలు మనం చూస్తాం, అవన్నీ కూడా పక్కన పడవేసేటువంటి వస్త్రాలుగా ఉన్నాయి, కానీ ఆయన యొక్క తలకట్టే రుమాలు మాత్రము పక్కనే ఫోల్డ్ చేసేటువంటిదిగా
కనపడుతుంది. దాని యొక్క అర్థం ఏంటంటే ఈ యొక్క యజమానుడు మరలా భోజనానికి ఎలా వస్తాడో, కంప్లీట్ అవ్వలేదు తను చేసేటువంటి భోజనము, సేవకుడు ఎలా గ్రహిస్తాడో అలాగనే యజమానుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరలా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు అనేటువంటి దానికి నిదర్శనముగా ఆయన యొక్క రొమ్మాలు అనేటువంటిది ఫోల్డ్ చేసి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణ వైపైకి ఆయన వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా 100% యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి మరలా వచ్చేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం మత్తయి సువార్తలో మనం చూస్తాం 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు మీ యొక్క బైబిల్స్ నుంచి యేసు వారితో ఇట్లా నేను, ఎవడని మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకోనండి, ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకు జనమును, రాజ్యం మీదకు రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు మోసపరచెదరు. అక్రమ విస్తును చేతిన అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడే ధన్య రక్షించబడును. ప్రిమిటివర్ ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క రాకడకు ముందు ఉండేటువంటి సూచనలు చెప్పినారు. ఆయన ఈ లోకంలో జరిగేటువంటి విషయాలు ఏమి జరుగుతుంది అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటవి, కానీ మీరు అట్లా మీరు ఇమ్మీడియట్గా వచ్చేస్తనేటువంటిది కొంతమంది అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు వాళ్ళు చెప్తారు, కానీ మీరు వాటిని నమ్మొద్దు. ప్రభువారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, అది తండ్రి యొక్క చిత్తము చొప్పున, తండ్రి యొక్క పర్మిషన్ చొప్పున ఆయన ఎప్పుడు ఎలమంటాడు అప్పుడు నేను ఈ లోకానికి వస్తాను అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. అయితే చాలామంది అబద్ధ ప్రవక్తలు అయ్యేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బోధలు ఎలాగ ఉంటాయంటే, ఈ దినాల్లో నిన్న అయ్యగారు కూడా మేము ఒకటి ఇల్లు వస్తున్నప్పుడు చెప్పినారు, హైదరాబాద్లోనే ఎవరో ఒక దేవుని సేవకుడు అంట, యేసుక్రీస్తు ప్రభువారు పలానా దినాన వచ్చేస్తాడు అనేటువంటిది తన సభ్యులటువంటి వారికి చర్చ్ మెంబర్స్ అందరూ చెప్పినారంట. వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాటి అన్నింటి కూడా అమ్మేసేసి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అనేటువంటి వెయిట్ చేసినారంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రాలా, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అది వేరే దేశంలో కూడా నేను చదివినటువంటిది ఏంటంటే, వేరే దేశంలో ఇలాగనే ఒక సంఘంలో ఆయన యొక్క సేవకుడేటువంటి ఆయన చెప్పింది, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేస్తున్నాడు, పలానా రోజును రాస్తున్నారు, కాబట్టి మీరందరూ మనందరం కూడా మనకున్నటువంటి వాటి అన్నింటి కూడా అమ్మేసేసుకుని దగ్గరున్నటువంటి కొండ మీదకి వెళ్ళిపోదాం, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేప్పుడు ఆయనతో పాటు మనందరం కూడా పైకి వెళ్ళిపోతాం అనేటువంటిది చెప్పినప్పుడు అందరూ కూడా వాళ్ళకున్నటువంటి ఆస్తులు అన్నీ కూడా అమ్మేసేసుకుని కొండకి కూర్చున్నారంట. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు వెయిట్ చేసినారు, ఏమీ రాలా కిందకు వచ్చేసినారు. కానీ ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము సత్యము. ప్రభువారు గురించి, యేసుక్రీస్తు ప్రభువారు గురించి అనేక మంది దేవుని యొక్క సేవకులు అయినటువంటి వారు, ప్రవక్తలు అయినటువంటి వారు ప్రవచనం చేసినారు. అవును, ఆయన వారి యొక్క ప్రవచనం చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చినారు. మరలా అలాంటి ప్రవక్తలే ప్రవచనాలు చేసినారు, ఆయన మరలా రాబోతున్నారు అనేటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారే తన నోటితో ఆయనే 15 సార్లు తన యొక్క ప్రసంగాలు, తన యొక్క మాటలు చెప్పినారు, ఆయన మరలా నేను వస్తాను 2వసారని. ప్రిమిట్ వరడ, ఇది ఒక్కసారి మనందరం కూడా గ్రహించేటట్టు వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రాబోతున్నారు. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్ అనేటి మనం చూసినప్పుడు, లోకంలో ఒకేసారి ఎలాంటి విపత్తు, కరోనా అనేటువంటి విపత్తు మనం గ్రహించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, వీఆర్ ఇన్ ఎండ్ డేస్, చివరి దినాల్లో మనం ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడైనా రావచ్చు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించినట్లయితే, వీటన్నిటిని కూడా మనం చూసినప్పుడు, పాలిటిక్స్ అనేటువంటివి, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటివి, అమెరికా దేశంలో జరుగుతున్నటువంటివి, ఈ యొక్క విషయాలన్నిటి కూడా మనం గ్రహించినట్లయితే, ప్రిమిట్ వర దేవుని యొక్క రాకడ అనేటువంటిది మనము ప్రతి దినము చాలా దగ్గరికి వెళుతున్నాం అనేటువంటిది మనం గ్రహించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి మనం చూసినట్లయితే, ప్రభువారు ఆయన మొట్టమొదటిగా ఆయన మధ్యాకాశములకు రావటం అనేటువంటి జరుగుతుంది. క్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క దూతలతో అలాగ మధ్యాకాశములకు వస్తారు. తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చూస్తాం, ఎవరైతే క్రీస్తులో ముందు నిజరించిన వారు ఉంటారో వారందరూ కూడా లేపబడతాం అనేటువంటి జరుగుతుంది. అలాగనే ఎవరైతే క్రీస్తులో జీవించేటటువంటి వారు ఉంటారో వారు కూడా
వారి యొక్క శరీరంలో మారిపోవడం అనేటువంటి జరుగుతుంది. వీరందరూ కూడా ఆ ర్యాప్చర్ అనేటువంటిది వచ్చినప్పుడు, ఎత్తబడతాం అనేటువంటి జరిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సమాధులు ఉన్నటువంటి వారు మొదట లెగుస్తారు. దాని తర్వాత సంఘములకు ఉన్నటువంటి క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించేటువంటి వారు వీరు కూడా సిద్ధపడతామంటే శరీరములు మారటం అనేటువంటి జరుగుతుంది. అందరూ కూడా పైకి కలిసి ఎత్తబడతాం అనేటువంటి జరుగుతుంది. ప్రిమిట్ వరడా, ఇది ఎప్పుడు జరగదో తెలియదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కళ్ళు తెరిచి మూసే టైంలో క్రీస్తు ప్రభువారు అలా రావటం అనేటువంటిది, సమాధుల్లోంచేటి వారు లెగవటము, మనము దేవుని యొక్క బిడ్డలుగా క్రీస్తులో జీవించేటువంటి వారము అలా పైకి వెళ్ళటం అనేటువంటిది వితిన్ సెకండ్స్ అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తము కూడా జరిగిపోతుంది. క్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఆయన దగ్గరికి అందరూ కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరలోక రాజ్యములకు ఆయన తీసుకువెళ్తారు. అయితే ఈ ర్యాప్చర్ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది, ఎత్తబడతాం అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఈ దినాన మనం కెలామిటీ విషయంలో చూస్తున్నాం, కరోనా విషయంలో మనం చూస్తున్నాం. ప్రపంచం అంతా కూడా ఎలాగునా ఏంటి అనేటువంటి రీతిలో అందరి ఫోకస్ కూడా ఈ నెలలో కొద్ది తగ్గింది, కానీ గత నెల వరకు కరోనా మీద వెళ్ళింది. కొద్ది కేసులు తగ్గుతుంది, కొంత మనకి రెసిస్టెన్స్ అనేటువంటిది వచ్చింది, కాబట్టి ఫోకస్ అనేటువంటిది మారుతుంది. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు దృష్టి కూడా కరోనా మీద ఉంది. ఆ దినాన జరిగేటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ప్రిమిటివరరా రోక్ దేంటారు తిరగలు తిప్పుతున్నప్పుడు, ఇద్దరు స్త్రీలు ఉన్నప్పుడు ఎవరైతే క్రీస్తులో రక్షణ అనుభవం ఉండేటట్టు వారు ఉంటారో వారు పైకి వెళ్ళిపోతారు. పొలంలో ఉన్నటువంటి వారు ఇద్దరు ఎవరైతే ఉంటారో ఒకళ్ళు పైకి వెళ్ళిపోతారు, క్రీస్తులో ఉన్నటువంటి వారు పైకి వెళ్ళిపోతారు. ఎవరైతే దేవుని బిడ్డలకు అడుగులు వేస్తారో అంతం వరకు వారి జీవితాన్ని కాపాడుకుంటారో. యేసుక్రీస్తు ప్రభువు అందుకనే చెప్పినారు, దినదినము మీరు మారు మనసు పొందండి. ఒక దినం కాదు, ఒకసారి మారు మనసు పొందటం అనేటువంటిది కాదు. ఒకసారి మీ పాపములు ఒప్పుకున్న తర్వాత ప్రతి దినము మీరు దేవునికి దగ్గరగా మీరు బ్రతకండి. ప్రతి దినము కూడా మన హృదయము దేవుని దృష్టిలో యథార్థంగా కనపడాలి. అలాంటి వారముగా మనం ఉన్నప్పుడు మనం పైకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఆ టైంలో ప్రిమిట్ వరడ పరిస్థితులు చాలా భయంకరంగా, ఆ దినము ఘోరంగా కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఆ బస్సు డ్రైవర్ గనక యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన వాడుగా రక్షణ అనుభవాలు ఉండేటువంటి వాడుగా ఉన్నట్లయితే అతను ఎత్తబడేటువంటి వాడుగా ఉంటాడు. బస్సు ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. కారులో వెళ్ళేటట్టు వారు ఒకవేళ భార్య డ్రైవ్ చేస్తుందనుకోండి, భర్త పక్కన కూర్చున్నాడు, బిడ్డలేటట్టు వారు వెనకాల కూర్చున్నారు, భార్య ఎన్నిసార్లు చెప్పినా సరే భర్త లోబడినట్టు వాడుకున్నాడు అనుకోండి, భార్య పైకి వెళ్ళిపోతుంది, భర్త అదే కారులో ఉంటాడు, పిల్లలెట్టేటి వారు ఉంటారు. ఇది వెళ్ళి ఎక్కడ గుద్దుదో తెలియదు. ఫ్లైట్ ఏరోప్లేన్ వెళుతూ ఉంటుంది. పైలట్ కనుక యేసు ప్రభుని వెంబడించేటట్టు వాడుకున్నట్లయితే అతను పైకి వెళ్ళిపోతాడు, ఆరోహణం అయిపోతాడు పైకి. అలాగన తన యొక్క శరీరం మారిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంది. ఫ్లైట్లో ఉండేటువంటి వారు, రక్షణ అనుభవం ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభుతో దగ్గరకు ఉండేటువంటి వారు పైకి వెళ్ళిపోతారు. రిమైనింగ్ అందరూ కూడా అదే ఏరోప్లేన్లో ఉంటారు. అది పెట్రోల్ అయ్యేంతవరకు ఎటు వెళ్తుందో తెలియదు, అయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. ఘోరంగా ఘోరంగా ఉంటుంది. ఏరోప్లేన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, ట్రైన్స్ కానీ, ప్రిమిటివరణ ఏ యొక్క ఆ యొక్క వెహికల్స్ అయినా అవ్వండి, ఓడలు కానీ, ఏది జరుగుతుందో తెలియదు. ప్రపంచం అంతట్లో కూడా మిస్సింగ్ అనేటువంటిది అయిపోతుంది. మన గృహాల్లో యేసు ప్రభుని వెంబడించేటటువంటి వారు పైకి వెళ్ళిపోతారు. యేసు క్రీస్తు ప్రభుతో పాటు దగ్గరకు ఉండేటటువంటి వారు, సన్నిహితంగా ఉండేటటువంటి వారు, ఆ రిలేషన్షిప్ కలిగేటటువంటి వారు అందరూ కూడా పైకి వెళ్ళిపోతారు. రిమైనింగ్ అందరూ కూడా విడిచిపెట్టేటటువంటి వారికి ఉంటారు. ప్రపంచం అంతా కూడా ఘోరాతి ఘోరమైనటువంటి సన్నివేశానికి వెళ్ళిపోతుంది. అది ప్రిమిటివరణ, అది ర్యాప్చర్ అనేటువంటిది. ఆ ర్యాప్చర్ చాలా భయంకరంగా సంఘం అంతా కూడా ఎత్తబడేస్తుంది. క్రీస్తులో మృతులెట్టేటు వారందరూ కూడా పైకి లెక్కిస్తారు. ఎంత గొప్ప ధన్యత అది మనందరికీ. అందుకని దేవుని యొక్క వాక్యము చెప్తుంది, అంతం వరకు మనం కాపాడుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. హృదయాన్ని పరిశుద్ధంగా కాచుకునేటటువంటి వారిగా, పాపం వైపు తిరిగేటటువంటి వారు కాకుండా దేవుని దృష్టిలో యథార్థముగా, ఈ దినం ఉన్నామా, రేపు ఉన్నామా, ఎల్లుండున్నామా, ఆఫ్టర్నున్నామా, ప్రతి దినము కూడా దేవునికి దగ్గరగా మనం జీవించేటటువంటి వారు ఉంటేనే మనం పరలోక రాజ్యంలోకి ఎత్తబడేటటువంటి వారు ఉంటాం. ప్రిమిట్ వరడా, ఆ ర్యాప్చర్ అనేటువంటి జరిగిన తర్వాత శ్రమల కాలం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. భయంకరమైనటువంటి శ్రమల కాలం అది. 7 సంవత్సరాలు శ్రమల కాలం అనేటువంటిది. 7 సంవత్సరాలు కూడా మొట్టమొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలము, తర్వాత వచ్చేటువంటి 3.5 సంవత్సరములు అతి శ్రమలు, మహాభయంకరమైనటువంటి శ్రమలు అవి. ఎప్పుడైతే ర్యాప్చర్ అనేటువంటిది వచ్చేస్తుందో, లేపబడతాం అనేటువంటిది, పైకి అందరూ కూడా వెళ్ళిపోతారో, దాని తర్వాత
జరిగేటువంటిది ఏంటంటే అంత్యక్రీస్తు స్లోగా అతను బయలుపరచడం అనేటువంటిది జరుగుతుంది. అంత్యక్రీస్తు అనేటువంటి వాడు కూడా ఎక్కడి నుంచి వస్తారనేటువంటిది బైబిల్ క్లియర్గా చెబుతున్నది. అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వస్తాడనేటువంటిది దానియేలు గ్రంథం ఇంతకు ముందే తెలియచేసింది. దానియేలుకు ప్రార్థన చేస్తున్నాడు, యిర్మీయా ప్రవచనం చేస్తున్నాడు కదా, ప్రభువా 70 సంవత్సరాల తర్వాత బాబులోనులో ఉన్నటువంటి వారిని నువ్వు వెనక్కి తీసుకువెళ్ళి పంపిస్తున్నావు కదా, వారి గురించి ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలుతో దేవుడు చూపించినాడు, 70 సంవత్సరాలు కాదు నాయనా, వీళ్ళ కాంతం వరకు కూడా నీకు నేను దర్శనములు చూపిస్తానని దానియేలుకు దేవుడు దర్శనాలు చూపించినాడు. నెబుకద్నెజరుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మనం చూస్తామేంటంటే పైన బంగారము, దాని తర్వాత వెండి, దాని తర్వాత ఇత్తడి, దాని తర్వాత ఇనుముతో కలిసినటువంటి ఒక స్టాచ్యూని దేవుడు నెబుకద్నెజరు రాజుకు చూపించినాడు. దానియేలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఈ యొక్క 4 కూడా ప్రపంచంలోని ప్రపంచాన్ని ఏలుబడి చేసేటువంటి రాజ్యాలు, సామ్రాజ్యాలు ఇవి. నెబుకద్నెజరు వాడు ఒకడు, తర్వాత మాదీయులు పరిశీలేటువంటి వారు ఒకరు, దాని తర్వాత వచ్చేటువంటి వారు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ అనేటువంటి వాడు, దాని తర్వాత రోమిలు అనేటువంటి వారు, దాని తర్వాత మరొక సామ్రాజ్యము, దాని తర్వాత మరొక సామ్రాజ్యము, దాని తర్వాత మరొక సామ్రాజ్యం అనేటువంటిది మన ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ 4 సామ్రాజ్యాల గురించి దేవుడు నెబుకద్నెజరు చూపించినప్పుడు దానియేలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసినాడు. ఆ యొక్క స్టాచ్యూకి ఆ యొక్క దేవుడుకు చూపించిన నెబుకద్నెజరు చూపించిన యొక్క దర్శనంలో అడుగు భాగాలు ఉండేటువంటిది ఏంటంటే కాళ్ళు రెండు కూడా ఇనుముతో చేయబడినవి. అడుగున ఉండేటువంటి ఆ యొక్క పాదములు వచ్చేసేసి అవి పాదములు ఇనుము మట్టితో కలిసినటువంటి పాదములు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే చివరిలో వచ్చేటువంటి ఆ యొక్క అంత్యక్రీస్తు అనేటువంటి వాడు యూరోపియన్ యూనియన్ నుంచి అతను వచ్చేటువంటి వాడు, అంటే రోమీయుల సామ్రాజ్యమునికి సంబంధించేటటువంటి వాడిగా యూరోపియన్ యూనియన్ నుంచి అతను వచ్చేటటువంటి వాడుగా ఉంటాడు అంత్యక్రీస్తు. అతను చాలా భయంకరమైనటువంటి వాడు. నేను క్రీస్తునని చెప్తాడు, నేను మెస్సయనని చెప్తాడు. వాడికి ఉన్నటువంటి అక్కడ అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు వాడితో పాటు ఉంటాడు. దాన్ని బట్టి ఈ యొక్క అంత్యక్రీస్తు వాడు ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చి వాడు చేసేటువంటి పని ఏంటంటే ప్రపంచాన్ని తన యొక్క గుప్పిట్లో తీసేసుకుంటాడు. ప్రపంచం అంతటిని కూడా తన గుప్పిట్లో తీసేసుకుంటాడు. అతను చేసేటటువంటిది ఏంటంటే వన్ వరల్డ్ వన్ నేషన్, ఒకే ఒక ప్రపంచము, ఒకే ఒక దేశం, అది ఒకే ఒక కరెన్సీ, ఒకే ఒక టెలివిజన్, ఒకే ఒక నెంబరు. ఇప్పటికే మనకి ఆధార్ నెంబర్లు వచ్చేసినాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా, ప్రపంచంలో వేరే వేరే దేశాల్లో కూడా వారందరికి కూడా ఆ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి చాలా దేశాల్లో ఈ నెంబర్స్ అనేటువంటిది ఉండే. మనకు కూడా ఆధార్ నెంబర్, యుఐడి నెంబర్లు వచ్చేసినాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. అట్లాగని ఈ కంచిక్రీస్తు చేసేటువంటిది కూడా ఏంటంటే చివరిలో తను చేసేటువంటిది అందరినీ కూడా తన గుప్పిట్లో తీసుకుంటానని చూస్తాడు. అందుకనే అతను 666 అనేటువంటి ముద్ర, ఎవరైతే తనను వెంబడించే వారికి ఉంటారో వారికి ఆ ముద్ర వేస్తాడు అతను. ఎవరైతే అతన్ని వెంబడించినటువంటి వారికి ఉంటారో ప్రిమిటివరడా వారికి శిరఛ్ఛాదనం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు 7 సంవత్సరాల్లో శ్రమల కాలము, మహాశ్రమల కాలం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క టైంలో మనం చూస్తాం ఏంటంటే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషను. ఇదే టైంలో దేవుని నుంచి మొట్టమొదటి 7 ఆ యొక్క జడ్జిమెంట్స్, న్యాయ తీర్పులు, దాని తర్వాత చివరి న్యాయ తీర్పు వచ్చిన తర్వాత మరలా మకర న్యాయ తీర్పులు, దాని తర్వాత చివరి న్యాయ తీర్పు తర్వాత మరలా న్యాయ తీర్పులు అనేటువంటిది 7, 7, 7 అనేటువంటిది 3 7 పయనించి దేవుని యొక్క ఉగ్రత ఈ లోకం మీదకి, ఆ జడ్జిమెంట్స్ దేవుని వెంబడించకుండా ఎవరైతే ఈ లోకంలో ఉండేటట్టు వారు ఉంటారో, ఆ శ్రమల కాలంలో ఎవరైతే ఉంటారో 7 సంవత్సరాలు, వారందరి మీద కూడా దేవుని నుంచి ఈ యొక్క ఉగ్రత అనేటువంటిది పడతవి. చాలా భయంకరం ఉంటుంది. వాటిని తప్పించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. చాలా చాలా భయంకరమైనటువంటి ప్రివేట్ వరడ. వాడిని వెంబడించేటటువంటి వారికే రేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎవరైతే వాడిని వెంబడించరో వాళ్ళకి రేషన్ అనేటువంటిది ఉండదు. భోజనం చేయటం అనేటువంటిది కష్టము. మనం ఏదన్నా అమ్మాలన్నా కొనాలన్నా సరే వాడి యొక్క ముద్ర ఉంటేనే జరుగుతుంది. లేదంటే మనం వాడి ముద్ర వేయించుకోకపోతే మనం దొరికినప్పుడు శిరఛేదనం జరుగుతుంది మనకి. కాబట్టి భయంకరమైనటువంటి ఆ యొక్క సిచ్యువేషన్గా మనకు ఉంటుంది ప్రివేట్ వరడ. చాలా భయంకరమైనటువంటి ఆ 7 సంవత్సరాలు కూడా అంత్యక్రీస్తు వాడు తన ఆ దినంలో పెట్టేసుకుంటాడు.
తనతో పాటు సైతాను ఫస్ట్ ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తుని ఎన్నుకున్నట్టు వాడుకుంటాడు. దాని తర్వాత యేసు, ఇప్పుడు మనం విన్నట్టు రీతిలో త్రిత్వము, యేసు క్రీస్తు ప్రభువారు తండ్రినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు అలాగనే దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది పరిశుద్ధాత్ముడు, ఈ త్రిత్వం ఎలాగున్నదో అలాగనే సైతాను కూడా, వాడు కూడా ఆ టైంలో మోసపరిచేటువంటి ఆ యొక్క త్రిత్వాన్ని వాడు పెడతాడు. సైతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అనేటువంటి ఈ త్రిత్వాన్ని మోసపరిచి నేనే మెస్సయ్ అనేటువంటి రీతిలో ఇతను ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు వీళ్ళందరి ద్వారా అనేకమైనటువంటి సూచ్యక్రియలు అనేటువంటి ఇతను చేసేటువంటి వాడికి ఇతను ఉంటాడు. ఈ యొక్క అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు, అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఈ యొక్క టైంలో ప్రిమిట్ వెళ్ళడ చాలా చాలా కష్టమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకటే మనం చేయాలి, ముందుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం సురక్షుడుగా ఎంచుకునేటువంటి వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆయనను మన హృదయంలో తీసుకునేటటువంటి వారిగా, ఆయన బిడ్డలుగా మనం రిసీవ్ చేసుకునేటటువంటి వారుగా, ఆయన మాటల ప్రకారం మనం జీవించేటటువంటి వారుగా, ఆయన కొరకు మనం బ్రతికేటటువంటి వారిగా మనం ఉండాలి. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం చూస్తాం ఎవరైతే పైకి వెళ్ళిపోతారో వాళ్ళందరికీ కూడా 7 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉంటారు. నేను అవుట్లైన్ చెప్పు చేస్తాను, టైం లేదు. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఆయన దగ్గర ఎవరైతే ర్యాప్చర్లో పైకి వెళ్ళిపోతారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుతో పాటు పరలోక రాజ్యంలో 7 సంవత్సరాలు ఆయనతో పాటు ఉంటారు. అక్కడ కూడా మనం గమనించాల్సింది, పైనకి ఎత్తబడినటువంటి వారికి కూడా అక్కడ న్యాయపీఠం అనేటువంటిది ఉంటుంది, క్రీస్తు న్యాయపీఠము. అక్కడ మనం వెళ్ళేటువంటి మనందరికి కూడా మనం చేసేటువంటి మంచిని బట్టి, మనం చేసేటువంటి చెడ్డను బట్టి, అంటే మారు మనసు పొంది రక్షణ అనుభవంలో దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి మన జీవితంలో కూడా ప్రభువారు దేవుని కొరకు నువ్వు బ్రతికినటువంటి నీ జీవితాన్ని బట్టి నీకు అక్కడ తీర్పు అనేటువంటిది అక్కడ ఉంటుంది, న్యాయ తీర్పు అనేటువంటిది ఉంటుంది. మనం కూడా అక్కడ మనము నీ మంచి నీ చెడు అనేటువంటి దాన్ని బట్టి దేవుడు నిన్ను చూసేటట్టు వాడుకుంటాడు. అక్కడ న్యాయ తీర్పు అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత జరిగేటువంటిది ఏంటంటే, ఈ యొక్క శ్రమల కాలంలో అంత్యక్రీస్తు టోటల్గా తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. దాని తర్వాత చివరిలో, ఈ యొక్క శ్రమల కాలము చివరిలో, అక్కడ ఈ మధ్యలో యుద్ధములు జరుగుతుంది, గోగు మాగోగు యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత చివరిలో జరిగేటువంటిది ఏంటంటే ఆర్మేగడాన్ అనేటువంటిది పెద్ద యుద్ధము. ఇది ఇస్రాయల్ దేశంలో ఒక ప్రాంతము. ఈ ప్రాంతంలోనే గిద్యోను యుద్ధము చేసేటటువంటి వాడికి ఉన్నాడు. ఈ ప్రాంతంలోనే అనేకమైనటువంటి యుద్ధములు ఇస్రాయల్ పెట్టే వారికి జయమొచ్చినటువంటి ప్రాంతం అది. ఈ యొక్క ఆర్మేగడాన్ అనేటువంటి ప్రాంతంలో పెద్ద యుద్ధం అనేటువంటి సిద్ధమవుతుంది. వీళ్ళంతా కూడా ప్రపంచంలోటువంటి అంత్యక్రీస్తు తన యొక్క సేనంతటి కూడా వేసుకుని ఇస్రాయల్ దేశం మీదకి అతను వెళ్ళేటట్టు వాడుకుంటాడు. ఆ టైంలో ఇస్రాయేలుల మీదను అతను దాడి చేసేట టైంలో పరలోకముల నుంచి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావటం అనేటువంటిది, ఆయనతో పాటు ఎవరైతే పరలోక రాజ్యంలోకి వెళ్ళేటట్టు వారికి ఉంటారో వారందరూ కూడా ఈ లోకానికి వాళ్ళు వచ్చేటట్టు వారికి ఉంటారు. ఈ లోకానికి 7 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనందరము కూడా వచ్చేస్తాం. దాని తర్వాత 1000 సంవత్సరాలు పాలన అనేటువంటిది ఈ లోకంలోనే జరుగుతుంది. అది కొత్త ఆకాశము కొత్త భూమి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొస్తారు. అలాగనే దాని తర్వాత అందుట్లోకి ఎవరైతే దేవుని బిడ్డలకు ఉంటారో వారు అందుట్లోకి వెళ్ళేటట్టు వారుగా ఉంటారు. దాని తర్వాత 1000 సంవత్సరాల పాలన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అనేటువంటిది, ధవళవర్ణ సింహాసనం మీద ఆయన ఆసీనుడేటటువంటి వాడిగా అక్కడ ఆయన వస్తారు. ఆయన ఆ సింహాసనం మీద 1000 సంవత్సరాల చివరిలో ఆయన సింహాసనం మీద ఆశ్రయుడైనప్పుడు ఇదంతా కూడా ఈ యొక్క జడ్జిమెంట్స్ అన్నీ కూడా చేసేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారే. ఆ చివరిలో ఆ జడ్జిమెంట్ సీట్లో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుంటారు. అయితే మొదటి నుంచి సృష్టి ఆరంభము నుంచి ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉంటారో వాళ్ళందరూ కూడా లెగవటం అనేటువంటిది, సమాధానంలోంచి లెగవటం అనేటువంటిది జరుగుతుంది. వారందరూ కూడా ఈ యొక్క న్యాయ తీర్పు దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేవారుగా ఉంటారు. అయితే ఈ యొక్క చివరి టైంలో, ఈ 1000 సంవత్సరాల చివరి టైంలో ఈ యొక్క సైతానుని 1000 సంవత్సరాల ముందుగా యేసు ప్రభువారు బంధిస్తారు. దాని తర్వాత 1000 సంవత్సరాల చివరిలో ఈ యొక్క సైతానుని వదిలిపెట్టడం అనేటువంటిది, వాడు కొంత డిస్టర్బ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క చివరిలో 1000 సంవత్సరాల లాస్ట్లో ఈ యొక్క తీర్పు అనేటువంటిది, ఎవరైతే యేసు ఎందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ తీర్పు జరుగుతుంది. వీరిని తీసుకువెళ్ళి అలాగనే అంత్యక్రీస్తుని ముందే వేసేస్తారు. 1000 సంవత్సరాలకు ముందుగానే సైతానుడును అలాగనే యేసుని వెంబడించేటటువంటి వారుగా ఎవరైతే ఫ్రమ్ ద బిగినింగ్, సృష్టి ఆరంభం నుంచి ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి ఆ యొక్క అగాధములో, నరకములో పడవేయటం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్యత్వం అనేటువంటిది
మనం చూస్తాం. అయితే ప్రియమైనవారా, ఎవరైతే యేసు యందు విశ్వాసముంచిన వారుగా ఉంటామో, ఎవరైతే దినదినము మారు మనసు పొందే వారుగా ఉంటామో, దేవునికి దగ్గరైనటువంటి జీవితాన్ని జీవించే వారుగా ఉంటామో, పవిత్రమైనటువంటి హృదయం ఎవరైతే కలిగినటువంటి వారుగా ఉంటామో, మనందరము కూడా ఎత్తబడేటువంటి వారుగా ఉంటాం. ఒకవేళ మనం గనక క్రీస్తు రాకడక ముందు మనం చనిపోయినట్లయితే, మనము ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వారికంటే ముందుగా సమాధుల నుంచి లేచి ప్రభుత్వం కలిసేటటువంటి వారిగా మనము ఉంటాం. దేవుడు ఆ ధన్యత మనకిచ్చినాడు. దేవుని యొక్క వాక్యము సత్యము. ఆయన వస్తానని చెప్పినారు, ఆయన వస్తాడని చెప్పినారు, ఆయన వచ్చినాడు, ఆయనే వస్తానని చెప్పినాడు, ఆయన రాబోతున్నారు. కాబట్టి సంఘం అనేటువంటిది మనము చేయవలసింది ఏంటంటే సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యము సత్యము. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చివరిలో రాయబడింది ఏంటంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఎవరైనా సరే అచ్చైనా పొళ్ళైనా దాన్ని యాడ్ చేసినా డిలీట్ చేసినా ఆ శ్రమలు ఆ యొక్క రోగములన్నీ కూడా వారి మీదకు వస్తాయి అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. కాబట్టి మనందరము కూడా ప్రిమిటివరడా సిద్ధపాటు కలిగినటువంటి వారిగా దేవుడు రాకడొచ్చినప్పుడు మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలని దేవుని యొక్క ఆశ కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థించదము. లేఖనములు వాటి నెరవేర్పులు అవి జరుగు చోటు ప్రతి మానవ హృదయము ఎంత ఆశ్చర్యం. సృష్టిగతైన దేవునికి ప్రణాళికలోని సంకల్పములు ప్రవచనములు వాటి నెరవేర్పులు జరుగు సమయము జరుగు స్థలము మానవ హృదయం. అందుకే సిద్ధబాటుకై లేఖముల ప్రకారము ప్రభు వచ్చినారు, ప్రాణము పెట్టినారు, రక్తము కాచినారు, ప్రొందడ లేచినారు, మరలా తిరిగి రాబోతున్నారు. ఆయన రొమ్మాలు ప్రక్కన ముడిచి పెట్టబడి ఉన్నది. ఇట్ ఈస్ సర్టెన్ ఆయన తిరిగి రాబోతున్న మాట వాస్తవం. సిద్ధపడదాం. అవసరమైతే మనం ఒకవేళ ఆ 7 సంవత్సరాల కష్టాలలో ఉన్నా పర్వాలేదు, 7 సంవత్సరాల విందు మనం అనుభవించబోతున్నాం, 1000 ఏళ్ల పరిపాలనలో అడుగు పెట్టబోతున్నాం, నిత్య రాజ్యంలో శాతకాలం ఉండబోతున్నాం. సిద్ధపడదాం. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ వార్తలకి మీరు ముద్ర వేసి ప్రతిఫలముగా మా హృదయాంత రంగములు సిద్ధపడినట్లుగా సహాయం ఇచ్చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్.